హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ కేఎల్ నాయుడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం మ్యాథ్స్ 2A ఒక రెండు పాస్ అవ్వడానికి చేయాల్సిన చాప్టర్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం మ్యాథ్స్ 2B వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయ్యింది. సో దాని యొక్క డిస్క్రిప్షన్లో లింక్ కూడా మీకు ఇంపార్టెంట్, ఓకేనా? ఆల్ చాప్టర్స్ ఉండే లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వాటిని కూడా చూడండి. ఓకే, ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఒకవేళ లైక్ ఇస్తే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది. సో ఇది ఎవరైతే మ్యాథ్స్ 2A ఒకవేళ డిఫికల్ట్గా ఫీల్ అవుతారో వాళ్ళందరికీ ఇది హెల్ప్ చేస్తుంది. ఓకే స్టూడెంట్స్, మరి వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, మ్యాథ్స్ 2A లో మనం ఏ చాప్టర్స్ చూజ్ చేసుకోవాలో, ఓకేనా, దాని యొక్క వెయిటేజ్ ఎంతో మనం ఇందులో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనం ఒక 4 చాప్టర్స్ అయితే నేను ఇక్కడ చూజ్ చేసుకున్నాను, దట్ మీన్స్ మీకోసం. సో అదేంటి అంటే మ్యాథ్స్ సార్స్ యొక్క సజెషన్ బేస్డ్ అనేవి తీసుకోవడం జరిగింది. సో అది మన నా ఓన్ డెసిషన్ అయితే కాదు. సో ఖచ్చితంగా మీకు ఇవి హెల్ప్ అవుతాయని వాళ్ళు చెప్పారు. అంటే జనరల్గా మీకు వెయిటేజ్ బేస్డ్ అని అయితే ఈ చాప్టర్స్ తీసుకోమని చెప్పారు. ఫస్ట్ వన్ ఏంటంటే డిమోవియర్స్ థియరం, నెక్స్ట్ బైనామియల్ థియరం, నెక్స్ట్ ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్. ఓకే, సో ఇందులో వీటి యొక్క వెయిటేజ్ ఒకసారి తీసుకుంటే మీకు ఫస్ట్ డిమోవియర్స్ థియరంలో మీకు 7+2 అంటే 9 మార్క్స్ వెయిటేజ్ ఉంది. అలాగే బైనామియల్ థియరం తీసుకుంటే 7+7+2 అంటే 16 మార్క్స్ వెయిటేజ్ ఉంది. ప్రాబబిలిటీ తీసుకుంటే 4+4+7 అంటే 15 మార్క్స్ వెయిటేజ్ ఉంది. అలాగే ర్యాండమ్ వేరియబుల్స్ తీసుకుంటే 7+2 9 మార్క్స్ వెయిటేజ్ అయితే ఉంది. టోటల్ మార్క్స్ మీరు తీసుకుంటే 49 మార్క్స్ అండి. ఓకేనా, 49 మార్క్స్ మీరు ఈజీగా పాస్ అవ్వడానికి, ఓకేనా, ఈ 4 చాప్టర్స్ పాస్ అవ్వడం కాదు, మీరు అప్ టు 35 to 49 మార్క్స్ వరకు ఈజీగా స్కోర్ చేయొచ్చు ఈ చాప్టర్స్ కరెక్ట్గా మీరు ఫాలో అవుతే. ఓకేనా, సో మరి ఈ చాప్టర్స్లో ఉండే ఇంపార్టెంట్ వెయిటేజ్ బేస్డ్ అండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, డిమోవియర్స్ థియరంలో మీకు ఇక్కడ 7 మార్క్స్ వెయిటేజ్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అలాగే 7 మార్క్స్ ఇవన్నీ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. నేను స్లోగా స్క్రోల్ చేస్తాను, 7 మార్క్స్ మీరు ఈజీగా నోట్ చేసుకోవచ్చు. లేదంటే, ఓకేనా, మీ దగ్గర ఏదైనా మెటీరియల్ ఉంటే దాంట్లో టిక్ పెట్టేసుకోండి. ఓకేనా, డిమోవియర్స్ చూడండి మీకు కనిపిస్తుంది క్లారిటీగా. మనకి స్క్రీన్ మీద అప్ టు 4 క్వశ్చన్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి, ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. ఓకేనా, 5, 6, 7, 8 ఓకేనా, అలాగే 8, 9 అంటే మీకు ఎక్కువ ఇవ్వడం ఎందుకు జరుగుతుందంటే మ్యాక్సిమం మోడల్స్ ఉన్నాయి కనుక. సో మీరు వాటి అన్నింటినీ ఫాలో అయితే పక్కాగా పాస్ అయిపోవచ్చు. అంటే మరి ఇంకా అన్ని చాప్టర్లో అది ఇది మీరు చేసి, ఓకేనా, అంటే ఫెయిల్ అవ్వడం కంటే, సో ఈ 4 చాప్టర్స్ని మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయితే ఖచ్చితంగా మీకు బెటర్ రిజల్ట్ అయితే వస్తుంది. ఓకేనా, ఇందులో 7 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఇందులో 2 మార్క్స్ అండి, డిమోవియర్స్ థియరంలో 2 మార్క్స్ ఒకసారి మీరు తీసుకుంటే, ఓకేనా, 7 మార్క్స్ అయితే మీకు అక్కడ 10 మీకు చూపించాను. సో ఇప్పుడు 2 మార్క్స్ కూడా కొంచెం ఎక్కువ చేద్దాం, ఎందుకంటే మరి మనం చేసే చాప్టర్స్ కొంచెం కనుక, సో అన్నీ మ్యాక్సిమం మనం చేయగలిగితే ఈజీగా మనకి మంచి స్కోరింగ్ అనేది వస్తుంది. ఓకే, మీకు అప్ టు 6 వరకు డిస్ప్లే అవుతున్నాయి. నెక్స్ట్ 7th వన్, 8th వన్, ఓకేనా, 9th వన్, 10th వన్, 10 2 మార్క్స్ ఇవ్వడం జరిగింది, 10 7 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా మీరు మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. సో వీటిని ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, మనకు ఒక 10 సెకండ్స్ అండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ 100% సిలబస్ స్టడీ మెటీరియల్స్ అయితే మన దగ్గర PDFs ప్రిపేర్ చేయడం జరిగింది. సో అవి ఏంటంటే మ్యాథ్స్ 1A, 1B, 2A, 2B, ఓకేనా, ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. సో ప్రజెంట్ ఇవి అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో మనం ఈజీగా మ్యాథ్స్లో అయితే 65 to 75 స్కోర్ చేయొచ్చు, ఫిజిక్స్లో అయితే 50 to 60 స్కోర్ చేయొచ్చు, కెమిస్ట్రీలో అయితే 50 to 55 ఈజీగా స్కోర్ చేయొచ్చు.
మీకు ఫస్ట్ ఇయర్ కావాలన్నా సెకండ్ ఇయర్ కావాలన్నా ఏవైనా 4 సబ్జెక్ట్స్ ఇక్కడ 120 రూపీస్ మాత్రమే. ఇక్కడ ఒక మీకు కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. ఇది ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్కి ఇది యూజ్ఫుల్ అవుతుంది. ఓకే, మరి వీడియోలోకి వెళ్దాం. ఓకే స్టూడెంట్స్, మరి బైనామియల్ థియరం తీసుకుంటే మీకు వెయిటేజ్ ఎక్కువ, 7+7+2 అండి, 16 మార్క్స్ వెయిటేజ్ అండి. ఓకేనా, మరి 16 మార్క్స్ వెయిటేజ్ కనుక కొంచెం 7 మార్క్స్ కొంచెం ఎక్కువ చేద్దాం. ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాటిని మీరు ఈజీగా షార్ట్కట్లో నోట్ చేసుకోండి, లేదంటే మనం ఇప్పుడు చూపించిన మెటీరియల్స్ అయినా మీరు తీసుకుంటే ఈజీగా చేయొచ్చు. ఓకే చూడండి, ఇక అప్ టు 5 ఓకేనండి, 6, 7, 8, 9, 10 11th వన్ ఓకేనా, 12th వన్. సో ఈ ఏంటంటే ఈ చాప్టర్లో మీకు 7 మార్క్స్ అండి. సో ఖచ్చితంగా వీటిని ఫాలో అవ్వండి. ఓకేనా, ఈ కంప్లీట్ అయ్యాక రిమైనింగ్ చేయాలంటే చేయండి. ఓకే, నెక్స్ట్ 2 మార్క్స్ చూద్దాం. చూడండి, మనకి ఈ చాప్టర్లో ఓన్లీ ఒక 2 మార్క్స్ కాబట్టి, సో దీంట్లో కూడా ఇంపార్టెంట్ 2 మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు రాయడం అనేది జరిగింది. సో వాటిని కూడా మీరు నోట్ చేసుకోండి. 1, 2, 3, 4 ఓకేనా, అప్ టు మీకు 8 వరకు ఇవ్వడం జరిగిందండి. 8 ఓకేనా, 2 మార్క్స్ని మీరు నోట్ చేయండి. స్టూడెంట్స్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ప్రాబిలిటీ అండి. ప్రాబిలిటీలో మనకి 4+4+7 అండి. సో టోటల్ మార్క్స్ మనకి 15 మార్క్స్ అండి. సో మీ 15 మార్క్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే 7 మార్క్స్ ఇందులో మనకి డిస్ప్లే అవుతున్నాయి చూడండి. ఫోర్త్ వన్ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ 5th వన్ సిక్స్త్ వన్ సెవెంత్ వన్ మనకి ఈ పేజ్లో అప్ టు 7th క్వశ్చన్ వరకు డిస్ప్లే అవుతున్నాయి. ఓకేనా, నెక్స్ట్ పేజ్లో మనం 4 మార్క్స్ చూద్దాం. చూడండి, మీకు ఇక్కడ 4 మార్క్స్ కనిపిస్తున్నాయి. 2 4 మార్క్స్ కనుక కొంచెం ఎక్కువ ఉంటాయి. చూడండి, 1, 2, 3, 4, 5 వరకు మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. ఓకేనా, సో అలాగే నెక్స్ట్ 6th వన్ కూడా డిస్ప్లే అవుతుంది. 6th వన్ 7th వన్ ఓకేనా, చూడండి 5th 6th అలాగే 7th వన్ చూడండి, 7th వన్ ఓకే, అలాగే నెక్స్ట్ 8th వన్ మనకి ఈ పేజ్లో 8 4 మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ 9th వన్ కనిపిస్తుంది చూడండి. 9th వన్ 10th వన్ ఓకేనా, 11th వన్ 12th వన్ 13 14 ఓకేనా. సో టోటల్ మీకు 14 4 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మీకు 2 4 మార్క్స్ కనుక, సో ఖచ్చితంగా ఈ 14 కానీ నేర్చుకుంటే ఈజీగా మీరు ఎగ్జామ్లో వచ్చే ఓకేనా 2 4 మార్క్స్ని ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ పేజ్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ నెక్స్ట్ కనిపిస్తుంది చూడండి, ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో ఇందులో 7+2 9 మార్క్స్ అండి. సో అందులో చాలా ఈజీగా మీరు ఒక ఎస్ఏని అటెంప్ట్ చేయొచ్చు చూడండి. ఇక్కడ 7 మార్క్స్ మీకు డిస్ప్లే అవుతున్నాయి, 7 మార్క్స్ అండి ఓకేనా. 1, 2, 3, 4, 5
ఓకేనా? సిక్స్ సెవెన్ అండి, సెవెన్ సెవెన్ మార్క్స్ అయితే మీకు ఈ పేజ్లో డిస్ప్లే అవుతున్నాయి. మరి రెండో సెయన్ మ్యాక్సిమం సెవెన్ ఫోర్ సెవెన్ మార్క్స్, ఇవి సెవెన్ మార్క్స్ అండి, ఫోర్ మార్క్స్ కాదు. నెక్స్ట్ టూ మార్క్స్ చూద్దాం. చూడండి ఇక్కడ టూ మార్క్స్ కనిపిస్తున్నాయి. సో మీకు ఇక్కడ అప్ టు ఫోర్ ఫైవ్, ఓకేనా? సిక్స్ సిక్స్ టూ మార్క్స్ ఇక్కడ ఈ లెసన్లో మీకు ఇవ్వడం జరిగింది. సో ఇవి కూడా చేయండి, మ్యాక్సిమం ఇంపార్టెంట్ అండి. సో మ్యాక్సిమం ఇవి మీరు ఫాలో అయితే మీకు మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం ఉండదు, మ్యాక్సిమం పాస్ అవుతారు. పాస్ అవ్వడం కాదు, మీరు అప్ టు ఈజీగా 40 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకే గైస్, సో ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. లైక్ ఇస్తే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది, సో వాళ్ళకి కూడా బెనిఫిట్ జరుగుతుంది. మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.